కాంగ్రెస్ సర్కార్ పథకాలు చూసి కేసీఆర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పిట్టల దొరలా మారి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించిన రేవంత్ మోదీ కేసీఆర్ ఎప్పుడు మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మెదక్ జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించిన రేవంత్ దుబ్బాకకు మోదీ ఇచ్చిన నిధులేనో చెప్పాలని సవాల్ చేశారు. మామ అల్లుళ్ళు ఇద్దరు తయారైంది రైతు రుణ మాఫీ ఎప్పుడు చేస్తామని. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చ సాక్షిగా 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని నాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికే ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, బీడీఎల్ తీసుకొచ్చింది, ఐడిపిఎల్ తీసుకొచ్చింది, ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది. ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.